श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాషయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము పన్నెండవ రాశి అయినటువంటిది మీనరాశి వారికి గ్రహ సంచారం ఎలాగా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము మీనరాశి వారికి ఘాతవారం శుక్రవారము శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే మీనరాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు గురుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబావ్ చొప్పున సద్బ్రాహ్మణునికి కాసాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే అనగా యజమానికు కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా కనకపుష్యురాగం ధరించినడల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతుంది అలాగే మీనరాశి వారికి పూర్వాభద్ర నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రము నాలుగు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి మీరు పూర్వాభద్ర నక్షత్ర జాతకులు అయినచో కనకపు రాగం ధరించవచ్చును మీరు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైనచో నీలమత్రం ధరించవచ్చును మీరు రేవతి నక్షత్ర జాతకులైనచో రంగు ఆకుపచ్చ రత్నం ధరించిన విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలుగుతాయి ఈ రత్నాలు ధరించడం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా సత్ఫలితాలతోటి జీవితంలో ముందంజ వేయగలుగుతారు గమనించగలరు అలాగే మీనరాశి వారికి ఈ ఆగస్టు నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారదులను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది అన్నింట మీకు జయం చేకూరుతుంది గృహ నిర్మాణాది పనులు కూడా మీకు కలిసి వస్తాయి గృహంలో వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి అన్నింట జయం చేకూరుతుంది ఏదో రకంగా డబ్బు చేతుకొందుతూ ఉంటు ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి వీటి వలన కొద్దిగా నరఘోష ఉండే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విష్ణు శాసనం పారాయణ చేసుకోండి ఆ శ్రీమన్నారాయణ అన్ని వేళలా మీకు కాపాడుతాడు అలాగే చరిత్రను పారాయణ చేసుకోండి దత్తాత్రేయ స్వామి వ్రతము కానీ సాయి సత్యవ్రతాలు కానీ గురువుల యొక్క వ్రతాలు కానీ ఆచరించినడలా మీకు సత్ఫలితాలు పొందగలుగుతారు ఇలాంటి దుష్ఫలితాలు వచ్చినా కూడా తొలిగిపోతాయి నరఘోష తొలగిపోతుంది దోషం పలు తొలిగిపోతుంది ఈ యొక్క వ్రతాలు చేసుకోవడం వల్ల అన్నింటా మీకు గురుదేవుడు ఈ రాశి వారికి అధిపతి కాబట్టి అన్నింటా ఆ గురుదేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు జయ శ్రీమన్నారాయణ్ ఓ నమస్ శివాయ